అందరికీ నమస్కారాలు. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరు కూడా ఈ పండుగ సందర్భంగా అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా వారు చేసే వృత్తులు వ్యాపారాలు అన్నీ కూడా మంచి జరగాలి, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద డ్రామా నేను ఒంగోలులో మనం అంతా కూడా చూసాం. ఆయన ఎన్నికలు వచ్చింది అంటేనే ఒక ఏదో ఒకటి క్రియేట్ చేయటం, ఏదో ఒకటి సానుభూతి కోసం చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా కొత్త ఏం కాదు అతని డ్రామాలు యాక్షన్ అంతా కూడా. ఆయన పోయినసారి 19 ఎలక్షన్స్లో కమ్మపాలెం దాంట్లో ఒక మేజర్ డ్రామా ఆడి ఆ ట్రాప్ ఒకటి మన ఎన్నికలకు కూడా కొంచెం అది మేజర్గా ఇబ్బంది జరిగే పరిస్థితులు తీసుకొచ్చారు. కమ్మపాలెం ఇష్యూ జరిగినప్పుడు యాక్చువల్గా మేము ఆ రోజు బాబు గారితో మీటింగ్లో విజయవాడలో ఉన్నాం. ఆ రోజు రేపు పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తామని చెప్పేసి కమ్మపాలెంలో ముందు రోజు రాత్రి సైలెన్సర్లు తీసిన మోటార్ సైకిల్ని బజార్ అంతా కూడా సౌండ్ వేసుకుంటా తిరిగి ఒక సైకిల్ని ఒక మోటార్ సైకిల్ కట్టి ఆ మోటార్ సైకిల్ చేత ఈడ్చుకుంటా వెళ్ళి అక్కడ అందరిని కూడా ఏకుంజాన 3-4 వరకు బజార్లన్నీ తిప్పి ఆడవాళ్ళు అడిగితే రేపు వాసన్న వస్తున్నాడు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి వాళ్ళ ఆడవాళ్ళు ఎవరిని అడిగితే అయితే ఇవన్నీ చేస్తారా అని అడిగితే వాళ్ళని బూతులు తిట్టి అవన్నీ కూడా ఆ రోజు ఇబ్బందుల పాలు చేశాడు. దానికి జనాలలో కూడా మహిళల్లో కానీ అందరిలో కూడా వాళ్ళు సీరియస్ అయిపోయి వస్తే చేసుకొని పోవాలి తప్పితే ఈ రకంగా రాత్రిపూట సైలెన్సర్లు తీసేసి సౌండ్ చేస్తా తిరుగుతా సైకిళ్ళు పెట్టేసి ఊరంతా బజార్లు తిప్పటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన రాకూడదు అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నారు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎస్పీ ఆ రోజు సెలవులో ఉంటే మేము మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేశారు. వాళ్ళు ఈ విధంగా జరుగుతుందండి, ఇది పెద్దదవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను కూడా మన వాళ్ళకి చెప్పా వస్తే వచ్చాడు ఓపెన్ చేసుకొని పోనీయండి ఎందుకు అవసరం లేదులే అని చెప్పేసి వాళ్ళని రాత్రి అంతా ఇట్లా చేశారు, రాత్రి పరిస్థితులు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చేస్తే దాన్ని తీసుకొచ్చి కుల రాజకీయం పెట్టి అంటే కమ్మోళ్ళు ఉంటేనే జరుగుద్దా అని చెప్పేసి ఒక కులాన్ని బేస్ చేసుకొని మిగతా క్యాస్ట్లో దాన్ని అంతా కూడా ఆ రోజు ఎన్నికలప్పుడు పెద్ద గ్లోబల్ ప్రచారం చేసి దాన్ని ఎన్ని కూడా చేశారు. సరే అప్పుడు అయిపోయింది. మళ్ళా నిన్న మళ్ళా కొత్త తెర పెట్టాడు. రేపు నిన్న ఒక కార్పొరేటర్ చేరాడు, ఇంకా కొంతమంది చేరుతున్నారు. రోజుకు ఒకరు 20-30 సంవత్సరాలు ఆయనతో ఉండేవాళ్ళంతా కూడా ఆయన మీద ఒక నమ్మకం లేకుండా ఒక వేవ్గా ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరుతా పార్టీ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటే దాన్ని ఏదో విధంగా చేయటానికి ఒక ఉద్దేశంతో నిన్న ఒక పని చేశాడు. దాన్ని ఏం చేస్తున్నాడు వాళ్ళ కోడలని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళతో కూడా రాజకీయం చేపించే దుర్మార్గుడు ఈ బాలినేనని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకటి మేమేమో నిన్న 21వ డివిజన్లో మేము అక్కడ జాయినింగ్స్ ఉంటే నేను అక్కడ ఉన్నాను, అది అయిపోయిన తర్వాత 57వ డివిజన్లో మాకు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈలోపు 37వ డివిజన్లో వాళ్ళ కోడలు తిరుగుతుందని కూడా మాకు ఎవరికి తెలియదు. అసలు జరిగిన తర్వాత మాకు కూడా తెలిసింది ఏంటంటే ఆమె కూడా ఆ ఏరియాలో తిరుగుతుందని తెలిసింది. ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మ్యాన్కి చెప్పేసి మాకు ఇక్కడ ఎవరు రావలేదని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆమెకే చెప్పారంటే వాచ్మ్యాన్ ఎవరు వద్దంటున్నారని చెప్పేసి ఆమె ముందుకు పాస్ అయిపోయింది. పాస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే ఆమె వచ్చేసి వాలంటీర్ ఉందని చెప్పేసి వాలంటీర్కి ఒక ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఆ వాలంటీర్ నా ఫోటో ఎందుకు తీస్తావని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణ అది. ఆమె తిరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో తిరిగినప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుకొని నా ఫోటో తీసేయమని ఆమె ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను వాళ్ళు వాదన జరిగింది. తర్వాత వచ్చేసారు ఆ బజార్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు సైడ్ తిరుగుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి వాళ్ళ కోడలు వచ్చేసి మేము కొంతమంది కన్నా ఇచ్చి వెళ్తామని చెప్పేసి ఆమె అడిగితే
సరే బాగా సరే మీ ఇష్టం అని చెప్పేసి గేట్లు తెరిచారు అంతేనంట. గేట్లు తెరిచిన దానికి ఆమెమో పక్కకి వెళ్ళింది. తకామని ఒక 40 మంది వచ్చేసి ఆమెను పట్టుకొని కొట్టారు. వాళ్ళ కొడుకులు అడ్డం పోతే కొడుకులు కూడా కొట్టారు. ఇది వాస్తవం జరిగింది. ఆమె మీద నెట్టారు, ఆమెను ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడారు. ఇవన్నీ కూడా నువ్వు ఏదో పెట్టి ఒక నటనలో నీకు ఇవ్వాలి, అవార్డు కూడా ఇవ్వాలి. నువ్వు చేసే పనులు, నువ్వు చేస్తున్న యాక్టివిటీని చూసుకొని మీరు ప్లాన్డ్గా అంతమంది 50 మంది ఒకసారిగా వచ్చారు అంటే మీరు ప్లాన్ చేసుకొని కారపూడలు ఏంటండి? ఎమ్మెల్సీ ఎలక్షన్ కారపూడలు పెట్టుకొని తిరిగింది నువ్వు. కారపూడలు అంటారు, అసలు జరగని సందర్భం జరిగి అదేం తెలియని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే కారాలు పెట్టుకొని వచ్చారని చెప్పి జనాల్ని మాయ చేసి జనాలకి ఈరోజు ప్రజలకి ఏదో రాంగ్ మెసేజ్ పంపడానికి నువ్వు చేస్తుంది అది. వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అడ్డం వస్తే వాళ్ళ పిల్లల్ని కొట్టారు. కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు, నేను 21లో జాయినింగ్స్లో ఉన్నాం, మేము ప్రోగ్రాంలో ఉన్నాం, ఇట్లా గొడవ అయిందంట అని చెప్తే సరే నేను 50 డివిజన్కి వెళ్తా వచ్చి పలకరించిపోతాను అని నేను చెప్పా 15 నిమిషాలు స్పాన్ అప్పుడు. అవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి ఆ డివిజన్ కాడికి వచ్చే లోపలికి 15 నిమిషాల్లో మోహన్ ఎక్కడ ఏ లైన్ ఏందని అడిగితే నేను రోడ్డు మీద ఉంటానన్నా అని చెప్పాడు. సరేనమ్మా రోడ్డు మీద ఉండు, నేను వస్తున్నాను లే బయలుదేరుతాను 10 నిమిషాల్లో అని చెప్పాను. 10 నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నాడని ఒకడు ఇంకొక ఇద్దరు మనవాళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి మళ్ళా పైపెచ్చు 32 మీద మనవల మీద కేసులు పెట్టి మళ్ళీ అమాయకుడు మాదిరి మా ఇంటి వాళ్ళు జోలికి వచ్చావు, మా ఇంటి జోలికి వచ్చావు, మా ఇంటికి ఎవడొస్తాడు మీ ఇంటి జోలికి, మానవత్వం ఉన్నాడు ఎవడట్ట మాట్లాడు, అందరు ఆడవాళ్ళు తిరుగుతున్నారు. ఎవరన్నా ఇప్పుడు మా వాళ్ళు పోయినప్పుడు కూడా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మాకు అవసరం లేదు మీ పాంప్లెట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎవరు పోయినా కూడా పోతే కూడా సరేనమ్మా అని దండం పెట్టి వెళ్తుంటాం. కొంతమంది పాంప్లెట్ చించేసి పైన వేసినవి కూడా ఉన్నాయి. మా వాళ్ళు పోయినప్పుడు ఆయన గొడవ పెట్టుకుంటారా ఎవరన్నా? అంటే దీనికి ఏదో పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మా కుటుంబం మీదకి వచ్చి 100 సార్లు చెప్తావు నువ్వు. ఎవరు కూడా ఆడవాళ్ళు జోలికెళ్ళే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు, అది గుర్తుపెట్టుకో. దీన్ని రాజకీయం చేసేది ఏమంటే కులం అంటావు, ఒక సామాజిక వర్గం అంటావు. పోయినసారి ఇదే తీసుకొచ్చావు, కమ్మపాలెం రాకూడదా కమ్మపాలెం రాకూడదా అని, ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చేసి కులం అంటావు. మీ కులాల్లో ఎవరైనా ఒక్కరినన్నా మేము తప్పు 5 ఏళ్లలో ఇబ్బంది పెట్టానా అంటున్నావు. ఎంతమందిని ఇబ్బంది పెట్టావో నీకు తెలియదు? ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతావు నాకు అర్థం కావట్లా. ఎంతమందిని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసావు నాకు తెలియదా? నీకు తెలియదా? మా మీద 23 కేసులు పెట్టావు, అందరి మీద 20 మంది మీద నీ ఇష్టారాజ్యంగా మీరే కొట్టడం, మీరే కేసులు పెట్టడం, దానికి పోలీసు వాళ్ళేమో మీకు వచ్చాడు పలకటం. మళ్ళా ఏమో మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఏ జనార్దన్ అని మాట్లాడుతున్నావు. ఆలోచించుకో, వయసులో పెద్దోడివి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీ సంస్కృతి ఎందుకు గుర్తుపెట్టుకో. ఆమెను అడ్డం పెట్టుకొని ఓడిపోతున్నావు, అందరూ ఒక సైడ్ అవుతున్నారు అనేది నీకు అర్థమవుతుంది. పక్కన నీ డబ్బుతోటి నీ ఇష్టరాజ్యంగా అవినీతి డబ్బు ఒకటి పెట్టుకొని 1 లక్ష 2 లక్షలు ఇస్తున్నా కూడా ఎవరు పోకపోతుంటే పిల్లలకి కండవలు వేసుకుంటా ఈరోజు దాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి నువ్వు ఈరోజు మళ్ళా కులం పైరెత్తావా? ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మేము వచ్చాము, వాళ్ళని కొట్టారు, వాళ్ళని తీసుకొని పోయి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళాము. ఎస్పీ గారికి తీసుకెళ్ళి ఎస్పీ గారికి దెబ్బలు కూడా చూపించాము. మా దగ్గర ఉండే వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాము, ఎవరు కొట్టారు ఏం చేశారు అనేది. ఆయన ఏమన్నాడు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను, మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు ఎస్పీ గారి దగ్గర కలిశారు. ఆయన తర్వాత మేము రిమ్స్కి తీసుకెళ్లేటప్పుడు డిఎస్పీ గారు ఉండి ఏమన్నారు, ఇంతమంది ఎందుకండి, మీరు అందరిని పంపించేసేయండి, మీరు ఏదో 10 మంది వచ్చేసి అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పి డిఎస్పీ చెప్పాడు. అందుకని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళిపోండి, ఇంక అందరూ వెళ్ళండి, గొడవలు ఎందుకు మనకి ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి కావాలని చేస్తుంటారు. ఏదో ఒకటి ఇరికేయాలనో ఏదో ఒకటి ట్రాప్ చేయాలని చూస్తుంటారు. మనకు అవసరం లేదు, మనకు ఓటు బ్యాంక్ ఉంది, మనం కరెక్ట్గా ఉన్నాం, పద్ధతి ప్రకారంగా పోతున్నాం, కాబట్టి అందరినీ వెళ్ళమని చెప్పాము. అప్పటికి మన వాళ్ళు ఏదో ఒక 150 మందో 100 మందో మనతో పాటు నాతో పాటు అక్కడ దాకా వచ్చారు. మేము వెళ్ళాము, ఓపీ దగ్గర రాపించుకున్నాము, అవన్నీ చేసాం ఆడే కూర్చొని. మేము పోకముందే వాళ్ళని ఒక ముగ్గురిని బ్లేడ్ పెట్టేసి వాళ్ళే గీక్కొని
వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళు కేసులు పెట్టిస్తారు. వాళ్ళు నలుగురు మీద చెప్తే రాత్రి మళ్ళీ డిఎస్పీ వాళ్ళు వీళ్ళు పిలిపించి ఎస్సీఐ ఆమెను కూర్చోబెట్టుకొని ఎస్సీ యాక్ట్ 30 మంది మీద పెడతారు కేసు మళ్ళీ మన వాళ్ళ మీద పెట్టి. మేమేమో ఆ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో మేమంతా అక్కడ లోపల వాళ్ళు స్టిచ్చింగ్స్ అన్నీ వేస్తూ ఉంటే ఆ లోపలే కూర్చొని నేను ఆ స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటే నువ్వు 400 మందితోటి నీకు ఇచ్చారా పోలీసు వాళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో 400 మంది పెద్ద ఏదో హీరో మాదిరి ఒక కారులు వేసుకొని వచ్చేసి జిందాబాద్ అంట హాస్పిటల్లో హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు నువ్వు 5 సార్లు గెలిచేవే నీకు ఆ మాత్రం తెలియదా అన్నారు అన్నారు అంటావు పెద్ద సీనియర్ అంటావు హాస్పిటల్కి ఎట్టా రావాలో నీకు తెలియదా నీకు అసలు వచ్చేవాడి నీ పేషెంట్ని చూడాలనుకున్నాడు నువ్వు 10 మందితో రావాలి నువ్వు ప్లానింగ్తో వచ్చేసి ఒక 400 మందితోటి వచ్చి ఒక్కసారిగా బయట అక్కడ మన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టటము ఆడుండే అద్దాల భాగాలు కొట్టడము పేషెంట్స్ లోపల ఎమర్జెన్సీ వాడు అది ఎమర్జెన్సీలో పేషెంట్స్ కండిషన్ బాగలేని వాళ్ళంతా కూడా బెడ్ మీద ఉంటే అద్దాల భాగాలు కొట్టి జిందాబాదులు చెప్పుకుంటా మేముండే రూమ్కి అటాక్ చేయబోయి ఏం చేయాలనుకుంటున్నావు. అదే నీలాంటి పని కానీ నేను కూడా చేసుంటే నేను 500 మంది మా వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడ రాండి రాని ఉంటే అంటే తను కూడా ఒక 4 చచ్చిపోతే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఎంతమందిని చంపాలనుకుంటున్నా. అన్నీ ఉన్నాయి సీసీ ఈ పుట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంతమందితో వచ్చావో నీకు పోలీసు వాళ్ళు దగ్గరుండి లోపలికి వెళ్ళండి అంటాం మన వాళ్ళందరినీ బయటికి నెట్టడం ఉండేవాళ్ళని కొంతమంది ఎల్లో షర్ట్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు వాడు ఎవరో కూడా తెలవకుండానే. ఒక అతను ట్యాగ్ వేసుకొని ఉన్నాడు పార్టీ ట్యాగ్ ఆ ట్యాగ్ వేసుకున్నాను పట్టుకొని కొట్టేశారు. మీ ఇష్టారాజ్యంగా కొట్టుకుంటా పోయి వాళ్ళ ఇంట్లో ఉండాలని సరే ఈ అపార్ట్మెంట్కి రాలేదు అనుకో రాలేదనుకుంటారు అంతే మేము రాలేదనుకుంటే దండం పెట్టి పోతున్నాం మేము. నువ్వు ఇంట్లో ఒకరు పోయి కొట్టిస్తావా మనుషుల్ని పెట్టి అసలు ఆమెను ఒక్క మాట అన్నారా ఎవరన్నా ఆమె నెట్టారంటున్నావు ఏదేదో మాట్లాడుతున్నావే ఒక్క మాట ఆమె ఉందనేది కూడా ఎవరికి తెలియదు మాకు ఆ డివిజనల్ తెలిసాము ఒక్క మాట ఆమెను ఏమైనా అని ఉంటే రా అక్కడికి వెళ్దాం నిన్ను ఎవరన్నారో ఆమెను ఏమైనా అన్నారో ఆడే కావాలంటే తెలుసుకున్నాం. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు లేదా నువ్వు సాయిబాబా గుడికి అంటున్నావు కదా రా అక్కడ ఎవరన్నా అన్నారేమో నువ్వు ఒట్టేయి ఆమె చేత ఒట్టేపించు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకా కూడా దొంగ రాజకీయాలు చేయటం దానికి ఏమన్నాలో మాకు అర్థం కావట్లా. ఆ గోలా తిరుపతిరావుని నేనేమన్నావు మీకు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు వాళ్ళని ఇంట్లో పిల్లల్ని ఆ తల్లిని కొట్టినప్పుడు బాధ అనేది మీ ఇంటికి వస్తే మీకు తెలుసుద్ది అని చెప్పేసి అన్నాను తప్పితే ఇంటికి వచ్చి కొడతానని ఏదేదో మాట్లాడానని చెప్పేసి ఏదో మాట్లాడతావు ఏంటో నాకు అర్థం కాదు. పోయినసారి అదే చేసావు ఇప్పుడు అదే చేసావు దీన్ని ఎవ్వరు కూడా నమ్మరు నువ్వు గుర్తుపెట్టుకో. అదే అంటే కులము అని చెప్పేసి కులాలని ట్రాప్ చేసి అది చేసి చేసే పరిస్థితిలో ఉండదు. అందరి మీద చాలామంది మీద ఎన్ని కేసులు పెట్టావో ఎంతమంది మీద పెట్టావో ఎంతమందిని ఇబ్బంది పెట్టావో హాస్పిటల్ మీద పడి కూడా ఎంతమందికి డబ్బులు వసూలు చేసావో బెదిరించి ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నా. నువ్వేదైనా ఉంటే చూసుకో ఓట్లు అడగటమా లేకపోతే ఏం చేయాలనేది చేసుకో అంతేగాని పొద్దుగుకులు ఇట్లాంటివి పెట్టుకొని ఆడవాళ్ళని పెట్టుకొని గెలవాలనే ఇట్లాంటి నాయకులు నేను సినిమాల్లో చూస్తున్నాను చెప్తే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారనేది కూడా ఇప్పుడు ఒకటి తెలుస్తూ ఉన్నాయి. ఎవరినైనా పెట్టుకొని చూస్తారా ఇంట్లో వాళ్ళని పెట్టి ఆమెను ఒక్క మాట ఎవరన్నా అన్నారు అసలు ఆ వాలంటీర్కి ఆమెకి జరిగిన సంభాషణని దాని పెద్ద భూతత్వంలో చూపించేసి దాన్ని ఏదో మేమేదో అన్నట్టు అసలు వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారో తెలియదు ఎవరికి వాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా సంస్కారం అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని మాట్లాడరు ఎవరు ఆ పద్ధతిలో అసలు సంస్కృతే కాదు ఇక్కడ. దాన్ని భూతత్వంలో చూపించేసి మా ఫ్యామిలీని అన్నారు మా ఫ్యామిలీని అనే సింపతి కోసం చూస్తున్నావా. నువ్వు చేసిన అరాచకాలకి ఇంకా సింపతి కూడా రాదు నీకు నువ్వు ఎన్ని కట్లు పెట్టుకున్నా కూడా ఇవన్నీ కూడా రాదు. నేను ఒకటే వీళ్ళకి కూడా చెప్తున్నా పక్కనుండే వాళ్ళు నిన్న అతిగా తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మా వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకి కూడా రేపనే రోజు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు ఉండరు ఊళ్ళో అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడికి పోరు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కావాలంటే ఓట్లు వేయించుకోండి లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారు ఇంకోటి ఇచ్చుకుంటారు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి. అంతేగాని కొట్టేసి పార్టీ వాళ్ళని అందరిని కూడా కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు
భయప్రాంతం చేస్తే ఉనికిపోతారో లేదా భయపడతారో అనేది మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టే కొంది ఆ కసి ఇంకా పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మందిని ఈరోజు 5 ఏళ్ళలో ఇబ్బంది పెట్టారో అంత కసి జనాల్లో ఇంకా ఉంది. అందుకని అందరు కూడా వాళ్ళకు వాళ్ళుగా వస్తున్నారు. నేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవట్లా, వాళ్ళకు వాళ్ళగా మేము వాళ్ళు చేసిన బాధలు చెప్పుకుంటా నా దగ్గరికి వస్తున్నారు. అవన్నీ కూడా నీకు తెలుసు, కానీ నటిస్తున్నావు. నటే నటంతో పెట్టి అమాయక ఫేస్లు పెట్టేసి మా కుటుంబం జోలికి వచ్చారు 5 సార్లు ఎమ్మెల్యేని, అవన్నీ పిచ్చి మాటలంతా మాట్లాడద్దు. ఆమెను ఎవ్వరు ఏమనలేదు. నేను పొద్దున్న కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్నా, ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడి, ఎదింటి వాళ్ళతో మాట్లాడి, అందరితో మాట్లాడి, ఏం జరిగింది, ఏమైంది అసలు అని. ఎందుకంటే మాకు నిన్న ఇష్యూ ఆ ఉందనేది కూడా మాకు తెలియదు కాబట్టి. కానీ ఈరోజు వాళ్ళని పెట్టుకొని నువ్వు ఏదో కుల రాజకీయాలు చేస్తే అది మంచి సంస్కృతి కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మరోసారి సీరియస్గా చెప్తా ఉన్నాం. మాకు చేతగా కాదు, మీ పనే కానీ మేము చేస్తుంటే రాత్రి పెద్ద అలజడి అయ్యేది. హాస్పిటల్లో పేషెంట్స్ ఉండే దగ్గర పోలీసు వాళ్ళు, అంతమంది పోలీసు వాళ్ళు ఎవరేం చేయలేరు. ఒకసారి ఎక్కువ మంది వచ్చిన తర్వాత నాకు నేనుగా పంపించేసాం అందరినీ. అలాంటి పనులు, అలాంటి సంస్కృతి నీ నువ్వు అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళు కూడా మా మీద ఎస్సీ యాక్ట్ కేసు 30 మంది మీద పెడతారు. కొట్టేది వాళ్ళు, మన ఎమ్మెల్సీది కూడా అంతే, కొట్టేది వాళ్ళు, పెట్టేది వాళ్ళు. మళ్ళా 18 మంది మీద రిమాండ్కి పంపించారు పోయినసారి తిరిగినసారి పెట్టి. 18 రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు. నువ్వు ఏం చేయలేదు, ఏం చేయలేదు అని మాట్లాడతావే అమాయకుడి మాది, నాకేం అర్థం కాదు. అదే చేసేయన్నీ చేసి 18 మంది కుటుంబాలు, ఫ్యామిలీస్ ఎంత బాధపడ్డారో నీకు తెలుసు. అసలు మేమేమన్నా అలా చేస్తున్నాం మేము ఆ టైంలో? 18 రోజులు రిమాండ్లో ఉన్నారు వాళ్ళు అంత జైల్లో. మళ్ళీ ఏం చేయలేదు, ఏం చేయలేదు అని మాట్లాడుతున్నావు. ఎన్ని చేసావనేది చాలా ఉండవు, చేసినవి కూడా నీకు తెలుసు అది. కాబట్టి ఏదన్నా ఆమెను ఏదన్నా అనుంటే కావాలంటే ప్రూవ్ చేయి, ఎవరన్నారో కూడా చెప్పు. అంతే తప్పితే నువ్వు ఊరకనే ఏదో అది ఇది అంటే మాత్రం ఇడెవరు వినేవాడు లేడు, అడిగే ఆలోచించేవాడు కూడా లేడు. నువ్వేదో ఏళ్ళు చూపిస్తా, జాగ్రత్త, నీ ఇష్టము అంటే ఎవడు ఇక భయపడేవాడు ఎవడు లేడు, జరిగేది ఏం కాదు. నీ వల్ల ఏదో నువ్వు చేసుకో, అది మంచి పద్ధతి కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ కార్లు ఆడ పెట్టుంటే కార్లు కూడా బాగా కొడతారు, నెంబర్ ప్లేట్లు పీకారు, అద్దాలు బాగా కొడతారు, డ్రైవర్ని పట్టుకొని కొట్టారు. ఆడ మనుషుల్ని పాపం మా వాళ్ళని బయట ఉన్న దానికి కొట్టారు. ఆ డోర్ దగ్గర నుంచి వాళ్ళు తలుపులు కొట్టి లోపలికి రావాలంటే మా వాళ్ళంతా అడ్డం కొట్టుకొని కొడుతున్నా కూడా అడ్డం నిలబడ్డారు. కాబట్టి జరిగింది అంటే లోపలికి వచ్చి ఎవరిని అటాక్ చేద్దామని, అంటే హాస్పిటల్ లోపల వచ్చేసి మా మీదకు దౌర్జన్యం చేస్తే తర్వాత నువ్వు ఉంటావు ఇక్కడ. సరే 100 మంది 500 మంది వచ్చారు, సరే అటాక్ చేశారు, మమ్మల్ని నెట్టారో ఏదైనా జరిగిందనుకో, అంటే నువ్వు మళ్ళీ ఒంగోలులో నువ్వు ఉంటావా? మా చేత కదా అయింది, అంటే మీ వాళ్ళు అంతా ఉంటారా? లేకపోతే మా అమ్మ చేసిన తర్వాత, లేకపోతే మా వాళ్ళ మీద లోపలికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడకపోతావు నువ్వు? ఏంది ఊరు వదిలిపెట్టి నువ్వు ఎడకన పోతావా? మీ ఇల్లు తెలియదా లేకపోతే మాకు? కానీ పిచ్చి మా పిచ్చి శాస్త్రాలు, పిచ్చి పద్ధతులు మానుకో పెద్దోడి వయసులో. లాస్ట్ సారి అంటున్నావు, దండం పెట్టుకో, లాస్ట్ సారి నా అవకాశం ఏంటని చెప్పి దండం పెట్టుకో. పద్ధతులే బాగుంటుంది. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే అది నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇవాళ పోయినసారి ఆ ట్రాప్లో పడ్డాం. నేను ఆ రోజు ఊళ్ళో లేను, నేను ఉండుంటే ఆ రోజు నేను ఆపి ఉండేవాడిని. మా వాళ్ళందరినీ ఎట్టకడ నచ్చ చెప్పి నేను లోపలికి పంపించేవాడిని. కాకపోతే నేను వచ్చే లోపలికే అంతా అయిపోయింది. విజయవాడలో ఉన్నాను కాబట్టి, లేకపోతే ఒంగోలులో ఉండుంటే నేను ఖచ్చితంగా మా వాళ్ళని లేపి వద్దు జరిగేది జరగని అని చెప్పి మా వాళ్ళని వెనక పంపించేసిండేవాడిని. వాళ్ళు ఎవరు వెనక ఫోన్లో మాట్లాడుతూ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోయినసారి ట్రాప్లో పడ్డారు. దాన్ని అన్ని కమ్యూనిటీలో తీసుకెళ్ళావు, కమ్మోలది అంట రాజ్యం కమ్మోలదని చెప్పేసి. ప్రతిసారి అట్లా జరగదు, నువ్వు మాయ మాటలు చెప్పినా ప్రతిసారి జరగదు. అది ఇది జరిగింది వాస్తవం. అది నువ్వు కాల్స్ చెక్ చేసుకో, ఎంక్వైరీ చేసుకో. వాళ్ళు వచ్చింది ఏందో, ఆడ క్యాన్వాసింగ్ జరుగుతుంది ఏందో, పరిస్థితి ఏం జరిగిందో, వాడేదో అక్కడ నిలబడి ఉంటే రోడ్డు మీద వాణి కొట్టడం ఏంటి? అవకాశాలు ఉన్నాయిలే అని చెప్పి ప్రజల మీద చేతులు చేసుకొని గొడవలు చేస్తే అదేం పద్ధతులు? అవి ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తారు ఆడవాళ్ళని కూడా. అంటే రౌడీజం గోండాయిజం ఎప్పుడు లేదు, నువ్వు తీసుకొస్తున్నావు అనమాట. పిల్లలకి గంజాయి అలవాటు చేపించటం, మందు పోయటం,
వాళ్ళకి ఒక 150 మందికి జీతాలు ఇస్తున్నారంట. వాళ్ళని ఏందో మరి చిన్న, నేను దాంట్లో చూసావు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు పిల్లలు. వాళ్ళు ఎవరన్నా చదువుకుంటారా, జాగ్రత్తగా ఏదైనా పని చేసుకుంటారని చెప్తారు, కానీ అలాంటి వాళ్ళని పాడు చేసి వాళ్ళకి అసలు ఇంకేమీ తెలియదు అనమాట. ఇంకా ఎవరిని అటాక్ అంటే వాళ్ళు అటు పరిగెత్తటం, ఆ తలుపులు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, ఏంటండి అది? 5 సార్లు గెలిచావే నీకు కొంచెం అన్న ఆలోచన లేదా నీకు? హాస్పిటలే ఇది అని దానివల్ల పోలీసు వాళ్ళు దగ్గరుండి పంపించటం, వాళ్ళ దగ్గరుండి వాళ్ళు నేను పంపిస్తూ ఉంటారు, నువ్వేమో పిల్లల్ని ఎగదోస్తా, ఏంటో ఆలోచించుకోండి. ఇవన్నీ ఏం చేస్తున్నావా మనం సమాజంలో? 5 సార్లు గెలిపించిన దానికి సమాజంలో ప్రజలకు ఏం చేసామనేది ఆలోచించుకోవాలి. నువ్వేం చేసిన పాపాన్ని పోకుండా ఇలాంటివన్నీ క్రియేట్ చేయటం అది మంచిది కాదు. దాని ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని పొద్దుగొక్కులు రాజకీయాలు చేయాలంటే అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను మరోసారి తెలియజేస్తాను. ఆయన ఉండే టైంలో వైశ్యాసు సుబ్బారావు గుప్తా అని ఆయన పార్టీ ఆఫీసులో ఆయన ఏం చెప్పాడు? మనం తప్పు చేస్తున్నాము, మనం కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది వస్తుంది, పార్టీ మనం కరెక్ట్గా నడవకపోతే ఇప్పుడు నెగిటివ్ అవుతుంది అని చెప్పి చెప్పిన పాపానికి బోండాలను పెట్టి హోటల్లో ఉండే వాళ్ళని, పోలీసు వాళ్ళే వాళ్ళకి ఇస్తే వాళ్ళని పోయి హోటల్లో ఉండే వాళ్ళని కొట్టిస్తారా? అది ఎంత పెద్ద జరిగిందో తెలుసు కదా, అది లైవ్లో చూసి ఆనందపడటం. ఇవన్నీ బ్రాహ్మణుల పొలాలు ఎన్ని కజ్జా చేశారు, వాళ్ళ బ్రాహ్మణులది వాళ్ళని భయభ్రాంతులు చేశారు. ఇందాక ఒక ఎస్సీ ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, రేపు పెట్టబోతున్నారంట, 72 లక్షల ఆస్తి అతనిది తీసుకొని, ఎవడో సమ్రెడ్డి తీసుకొని రిజిస్ట్రేషన్ మీద అతను తీసుకొని దొంగ కాగితాలు పెట్టి వేరే వాళ్ళకి అమ్మేసి అట్టా 3 శాతం మారి వాళ్ళు ఇలా పెళ్ళి ఆగిపోయిందంట. ఒక బ్రాహ్మణది అదేవిధంగా పెళ్ళి ఆగిపోయిందంట. అల్లూరులో కవితారెడ్డి ఉండి ఇది బాగలేదని చెప్పిన దానికి అవును ఊరి నుంచి పంపించేదాకా నిద్రపోయావు నువ్వు? మళ్ళీ సామాజిక వర్గాలు కులాల గురించి మాట్లాడుతుంటావు, ఇంతమందిని నువ్వు చేసావు ఎలా? ఒక్కటొక్కటి వస్తే ఏడకపోవు, చేసిన పాపాలు అన్నీ కూడా వస్తాయి. కాకపోతే తాత్కాలికంగా పోలీసు వాళ్ళు ఉంటారో లేకపోతే ఏదైనా ఉండటం వల్ల జరుగుతుంది, తప్పితే ఎవరెవరు ఎక్కడ జరిగింది, ఏమేమి జరిగింది, ఎంతమంది కబ్జాలు జరిగినాయి, నీకు ఎంతంత సందాలు వచ్చినాయి, అన్నీ కూడా వస్తాయి బయటికి. ఆ బ్రాహ్మణ పొలాన్ని నువ్వు 7 ఎకరాలు ఎట్లా చేసావు? రాత్రి కాంపౌండ్ కట్టేశావు, నీ సొంతది అది, నువ్వును నీ కొడుకు దగ్గరుండి చెప్పిలా ఇంగోళ్ళు ప్రజలకు తెలియదా? అదేవిధంగా మొన్నటిదాకా ఆయన ఉన్నాడు కదా ప్రశాంత్, అతను ఉన్నాడు కదా వ్యూఎస్ నుంచి నీ మీద పెట్టాడు పంచప్రభాకర్, ఎన్ని పెట్టాడు నీ గురించి, నీ కొడుకు గురించి ఎన్ని పెట్టాడు అక్రమాలు? ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ తెలిసి అతనికి, అతను ఎన్ని పెట్టుంటాడు? ఏం అతను కొట్టలేదైతే అతను ఒక మాట మాట్లాడగలిగావా నువ్వు? ఒక్కోటి నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా స్క్రిప్ట్ వదిలిపెట్టి మొత్తం చేశాడు నీది, నీ కొడుకు అవినీతి భాగవతం అంతా. ఎప్పుడు కూడా ఏదో విమర్శించేదాన్ని దానికి ఎట్లాగా మంచిగా చెడు అనేది ఆలోచించుకోవాలి. అదే తప్పితే ఇదే అనుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పేస్తే 20-50 మంది ఉండి ఒక మనిషిని కొట్టడం అది పెద్ద విషయమేం కాదు. అది రేపనేది మనోళ్ళు 50 ఉన్నప్పుడు ఒకటి దొరకడా, దొరికినప్పుడు ఏమవుద్ది? ఇదే పరిస్థితి రిపీట్ అవ్వదా? చేయించా ఈ పనులన్నీ ఇట్లాంటివన్నీ ఆ రకంగా కొట్టడం మనుషుల్ని? హాస్పిటల్లో 400 మందిని తీసుకొచ్చి ఆ డోరు బయట ఉండి పగల కొట్టండి అన్న చెప్పి 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ విధంగా బిహేవ్ చేస్తాడని అడుగుతున్నాను. ఆయనే డోరు కొట్టి ఆయన కూడా కొంతమంది మీద చేంజ్ చేస్తున్నారు. ఎంత కరెక్ట్ ఇది ఎంత? అందుకే నేను ప్రజలకు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా, ప్రతి మీటింగ్లో కూడా ప్రజలు ఆలోచించండి, రాష్ట్రం శాంతి భద్రతలు కోల్పోయింది. అక్కడేమో ముఖ్యమంత్రి ఒక పక్కేమో టార్గెట్ చేసి వ్యాపారస్తుల మీద అందరి మీద పడి కేసులు పెట్టి అందరినీ భయభ్రాంతులు చేశాడు. ఒంగోలులో ఏమో కబ్జాలు కానించి దొంగ స్టాంపులు కానించి వాళ్ళు ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేసి భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. వ్యవస్థ మారాలి, మంచి చెడు ఆలోచించుకోండి, అభివృద్ధి దాంతోపాటు శాంతియుతంగా ఉండే విధంగా ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి. మనం ఇంటికి ప్రశాంతంగా పోయామో ఇంట్లో ఉండాలి, ఇంటికి పోయాక కాగితాలు ఎవరితో తెలియదు, ఇల్లు వేరే వాళ్ళు వచ్చింది నా ఇల్లు అనే పరిస్థితులు తెచ్చుకోకూడదు.
కష్టపడి సంపాదించింది ఒక చిన్న స్థలం కొనుక్కుంటే ఆ స్థలం ఎవడో కబ్జా చేసే పరిస్థితులు ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే ఆలోచించుకోండి. మీరు ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే డైరెక్ట్గా నా మీదే అటాక్ చేసే పరిస్థితులకు వస్తే అతను రేపు మీ పరిస్థితులు ఏందనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పోలీసులు కూడా ఏం చేస్తారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పోలీసులు కూడా ఎవరు ఏం పనిచేయరు, డిపార్ట్మెంట్లు ఎవడూ పనిచేయడు. అందుకని వ్యవస్థ మారాలంటే మీ ఆలోచన విధానాలు కూడా మార్చుకోవాలని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నా. అలాంటి పనులు చేసే వ్యక్తులు వీళ్ళు. మాకేమో మాయ మాటలు చెప్పేదాను, మాకేం తెలుసు, మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీదకి వచ్చారు, ఒక్కరన్నా ఆమె అనలేదంట, కావాలని చెప్పేసి ఆమె మీద అన్నారు అని చెప్పేసి దీన్ని ఇలా ఈ విధంగా క్రియేట్ చేశారు. కేసులు 50 మంది మీద పెట్టుకొని 10 మంది పెట్టుకొని ధైర్యంగా పోరాడతారు, అది వాళ్ళ గురించి ఇబ్బంది కాదు. కానీ ఎంతమందిని బెదిరించి ఇంట్లో ఆడవాళ్ళని పెట్టుకొని ఈ విధంగా గెలవాలని కూడా లాస్ట్కి నువ్వు దిగజారిపోయావంటే నీ వ్యవస్థ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఆ లోపల కూర్చోనున్నా. సమన్వయం కొంచెం కోల్పోయి ఉంటే మేము కూడా తలుపు తీసి రండ్రా చూసుకుందామని అంటే రేపు అటో ఇటో తగిలినప్పుడు ఒకరికో ఇద్దరికో ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత? నువ్వేనా బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి? హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఇంతమందిని వేసుకొని రాకూడదు అనేది ఆ మాత్రం జ్ఞానం లే నీకు? నీకు ఆ మాత్రం తెలియదా? వయసు ఎంత వచ్చింది అంటే జనాలు ఇప్పుడు మాకు ఫోన్ చేస్తే మాకు రారా 400 మంది, లేకపోతే 1000 మంది మాకు రారా, జనాలు రారా? ఇవన్నీ ఆలోచించుకొని ఇగ్నిత కుదులుతున్నావు. నువ్వు ఆమెను ఇంకా కూడా ఏదైనా అన్నారు, మా వాళ్ళని ఇట్లా చేశారు అనేది ఆలోచన వస్తే నేను కూడా వస్తాం, ఆన్ స్పాట్కి వెళ్దాం. ఎవరు అన్నారో నువ్వు చూపించు, నువ్వు ఏం చెప్తే చేస్తా. ఒక్కరన్నా ఆమెను ఏదన్నా ఆ మాట అని ఉంటే, ఏమాత్రం అన్నా ఆమెను తొయ్యటమో ఏదో చెప్పావు కదా, ఆమెను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, పచ్చి బూతులు మాట్లాడారు అన్నావు కదా, ఏమన్నా ఒక్క మాట మాట్లాడితే కూడా నేను కూడా వస్తా, నువ్వు కూడా రా. ఎవరన్నారు ఏంది అనేది ఆడే ఆన్ స్పాట్లో అందరి ముందు అందరి దగ్గరే నిరూపించుకుందాం, మాట్లాడదాం. తప్పుడు అబద్ధాలు అడగా. కారపొడులు ఏంటండి, నేనాడో 21 డివిజన్లో తిరుగుతున్నా, వీళ్ళాడో ఇక్కడ ఇష్యూ జరిగింది, కారపొడులు తీసుకొని ఎందుకు వస్తాం మేము, మాకేం పని? అసలు ఆ ఇంటెన్షనే మాకు లేదు, కొట్టారు కాబట్టి పలకరించుదామని నేను ఆడకొచ్చే లోపల వాడిని కూడా కొట్టుకొని కొట్టేసి మేము కారపొడులు తెచ్చాము, డబ్బాలు తెచ్చాను, అబద్ధాలు ఆడతావే? అంత వయసులో ఉండి అబద్ధాలు ఆడటం, అంత చెప్పింది అబద్ధాలు ఆడి మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద అబద్ధాలు అంటావు, నువ్వు ఏం చేస్తావు?